Bro, hi bro. Hi bro. AP next CM. Pawan Kalyan. Why Pawan Kalyan? ఎందుకంటే సమాజానికి మంచి పని చేస్తారు ఇది కూడా అతనికి ఎంత కష్టపడినా కూడా డబ్బులు పంచుతాడు ఒకరికి ఎవరికి అన్యాయం చేసిన మనిషి కాదు అన్ని విధాలా మనుషులు బాగు అదే ఎవరు కూడా బాధపడతాడంటే చూడలేడు మెయిన్ అందు కాబట్టి అతనికే రావాలని కోరుకుంటాను అంటే లక్ష రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి కోటి రూపాయలు పబ్లిసిటీ చేపించుకున్నా అంటున్నారు దాన్ని మీరేమంటారు లక్ష రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి కోటి రూపాయలు పబ్లిసిటీ చేపించుకున్నా అంటున్నారు కదా లేదు ఎవరు చేయలేదు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా చేసిందే కానీ ఎవరికి డబ్బులు ఇచ్చింది అయితే లేదు ఎవరికి వాళ్ళ అభిమానంతో కొద్ది ఇప్పుడు ఉంటారు కొందరు నాలుగు ఫాలోవర్స్ ఉంటారు ఖచ్చితంగా అతను ఒకరికోసం ఒక పేజ్ క్రియేట్ చేయడము సపోర్ట్ చేయడము ఉంటుంది అతను ఏమంటారంటే తిరగకపోయినా కొంతవరకు నేనేం చేయగలుగుతా అంతవరకు చేస్తాను మంచి మంచి చూపిస్తాం అంతే అది తీసుకునే వాళ్ళు తీసుకుంటారు చెడైనా చెడు అనుకుంటారు అది ట్రోలింగ్ చేసుకోవచ్చు కొందరు ఈసారి జనసేన జెండా ఎగురుతుందా ఎగురుతుందా అంటే ఖచ్చితంగా ఎగురుతుంది ప్రస్తుతం పొత్తు ఉంది కాబట్టి అది ఇంకా బయటికి రావాలి మెయిన్ మనకు సిబిఎన్ గారు బయటికి రావాలా తర్వాత ఆయన డెసిషన్ బట్టి నడుస్తుంది కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి బ్రో నో కామెంట్స్ బ్రో ఒక్క ముక్కలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే ఏమనిపిస్తుంది వన్ సైడ్ అయిపోతుంది ఈసారి ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఏదో చాలా హార్డ్గా ఉంటాయి బ్రో అందులో నో డౌట్ పైన ఇప్పుడు ఆల్రెడీ జగన్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంతవరకైనా పోయే పరిస్థితి ఉంటుంది నేను చూడగా ఆంధ్రానే మాక్సిమం ఉంటుంది అతని పట్టుకొని చూపిస్తాడు ఎలక్షన్ టైంకి కానీ అప్పటికేం మళ్ళా అదే ఇతను బయటకు వస్తే ఆయన చేసింది ఆయన చేస్తాడు ఐదేళ్లలో జగన్ ఏం మంచి చేయలేదా మంచి చేయాలంటే స్కీమ్స్ ఇచ్చాయని చెప్తారు ఆ స్కీమ్స్ అందరికీ రావు కదా ఒక ఉంటే రేషన్ కార్డు హోల్డర్స్కి వస్తుంది మిగతా వాళ్ళకి ఎవరికి ఏం రావు కాబట్టి అంత యూజ్ ఏం లేదు మీ ఓట్ ఎవరికి మా ఓట్ జనసేనకి థ్యాంక్ యూ బ్రో 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 హాయ్ బ్రో హాయ్ బ్రో ఏపీ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ వై పవన్ కళ్యాణ్ చాలా మంచి చేస్తున్నాడు ఇప్పుడు అధికారం లేకుండానే మంచి పనులు చేస్తున్నాడు అదే అధికారం వస్తే ఇంకెందు మంచి పనులు చేస్తాడని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని చూస్తున్నాం లక్ష రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి కోటి రూపాయలు పబ్లిసిటీ చేపించుకున్నారు అంటున్నారు దాన్ని మీరేమంటారు లక్ష రూపాయలు పెట్టి కోటి రూపాయల లక్ష రూపాయలు తీసుకొని కోటి రూపాయలు వచ్చిన రోజులుగానే ఉన్నాయి పవన్ కళ్యాణ్ మరి సినిమాలు చేయడము ఆ వచ్చిన అమౌంట్ తోటి ఇక్కడ రైతులకు కౌల రైతులు చనిపోయిన వాళ్ళకు ఈ కుటుంబానికి లక్ష రూపాయల లెక్క ఇచ్చాడు అవునా కదా సో కొన్ని రూమర్స్ వస్తుంటాయి దాన్ని అనగదొక్కి నిలబడినాడు కాబట్టి ఇంకా నిలబెట్టాలని మేము ఆశిస్తున్నాము కానీ ఇంకొక విషయం బ్రో కళ్యాణ్ గారు అంటే డబ్బు కోసమే రాజకీయాలకు వచ్చారు రోజా గారు అంటున్నారు దాన్ని మీరేమంటారు మరి రోజా ఎందుకు వచ్చిందని బ్రో మరి రోజా గారు అందుకు వచ్చినదే కదా అధికారంలోకి వచ్చినాకనే బీఎండబ్ల్యూ కారు కొనింది ఇంకా చాలా కార్లు కొనింది కొడాలి నాని పైన మీ కామెంట్స్ ఏంటి కొడాలి నానే పవన్ కళ్యాణ్ జగన్ కోసం పెళ్లిలో ఎంతో బాడీ గార్డ్స్ మధ్యలో నిలబడుకున్నాడు ఇంకా అట్లాంటి కొడాలి నాని గురించి మేమేం చెప్తాము మీ ఓటు ఎవరికి ఆయననే పవన్ కళ్యాణ్ ఫ్యాను ఇంకా అట్లాంటిది జగన్ చెప్తేనే ఇక్కడ తిరుగుతున్నారు చేస్తున్నారు ఇంకా అట్లాంటిది ఇంకా థ్యాంక్ యూ హాయ్ హాయ్ సిస్టర్ హాయ్ ఏపీ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నాను ఎందుకు పవన్ కళ్యాణ్ ఏమో అతను ప్రజలకి ఎక్కువ సేవ చేసేటట్లు అనిపిస్తున్నాడు అందుకే ఓకే అంటే కళ్యాణ్ గారు డబ్బు కోసమే రాజకీయాలకు వచ్చారు అంటున్నారు కదా అదంతా ఉత్తి మాటలు అదంతా పనికి రావాన్ని పవన్ కళ్యాణ్ పక్క గెలుస్తాడు అంతే సీఎం నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణే ఎందుకంటే మీకు అంత నమ్మకం ఎందుకు కళ్యాణ్ గారి మీద ఏమో అదో నమ్మకం మాకు అంతే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్ అంటే లక్ష రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి కోటి రూపాయలు పబ్లిసిటీ చేపించుకున్నారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని దాన్ని మీరేమంటారు అనేవాళ్ళు ఎన్నో అంటారు కుక్కలు వాళ్ళంతా మనం పట్టించుకోవద్దా అని అంతే మేడం కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటండి ఆయన సొంత డబ్బులతోని ఆయన మనకి ప్రజలకు చాలా సేవలు చేస్తున్నాడు సో నెక్స్ట్ అతనే అవుతాడు అనేసి గ్యారంటీ ఇస్తున్నాను అంతే మేడం ఇంకొక విషయానికి వస్తే ఆయనలో నచ్చిన క్వాలిటీ ఏంటి ఒక క్వాలిటీ చెప్పండి ఏం చెప్పాలి ఆయనకు నచ్చిన క్వాలిటీ అంట ఆయన అంటే సిద్ధాంతాలు నా తెలీదు బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో ఏపీ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ ఆబ్వియస్ పవన్ కళ్యాణ్ బికాస్ ఎందుకంటే మీకు తెలిసిందే కదా అతను ఎప్పుడు నిజాయితీగా ఉంటాడు ఈవెన్ తన సినిమా మనీ కూడా ఆల్మోస్ట్ క్యాంపెయినింగ్కే ఖర్చు చేస్తున్నాడు ఈవెన్ ఆ వారాహన్ స్టార్ట్ ఇంకా చాలా ఉన్నాయి కదా దాంతోపాటు డబ్బు కోసమే రాజకీయాల్లోకి వచ్చారంటున్నారు కదా డబ్బు కోసం అయితే మూవీ చేసుకుంటే ఈజీగా బతకొచ్చు కదా ఇక్కడికి ఎందుకు రావాలి సింపుల్ ఎందుకు బ్రో కళ్యాణ్ గారు సీఎం కావాలని ఎందుకు కోరుకుంటారు మీరు ఆబ్వియస్లీ అందరు తెలిసిందే కదా ఇప్పుడు మీరు లాస్ట్ టైం చూసారు పోయినసారి చంద్రబాబు దాని తర్వాత జగన్ వచ్చాడు ఏపీ 0.1% కూడా డెవలప్ అవ్వలేదు నా ఫీలింగ్
ఎందుకు వాళ్ళకి వాళ్ళు చంద్రబాబు పీకేకి ఛాన్స్ ఇచ్చినప్పుడు పీకే కూడా ఒక ఛాన్స్ ఇస్తే తెలిసిపోతుంది కదా ఎవరు మంచి చేస్తున్నారు అని చెప్పి. ఇంకొక విషయాన్ని మనం వస్తే ఒక రాష్ట్ర భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టి ఆయన లాలజీ ఉందంటారు ఆయనకు ఎందుకు లేదండి మేబీ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం జగన్ కూడా ఫస్ట్ టైమే కదా జగన్ కూడా ఫస్ట్ టైం అతనికో ఛాన్స్ ఇచ్చారు అంతే. అంటే కళ్యాణ్ గారు ఒక్కొక్కసారి ఒక మాట మాట్లాడతారని రోజా గారు అంటున్నారు దాన్ని మీరేమంటారు? రోజా గారు రోజా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే టీడీపీలో ఉన్నప్పుడు జగన్ తిట్టింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు టీడీపీని తిడుతుంది ఆమెకు కాన్స్టెంట్గా లేదు ఫస్ట్ వేస్ట్. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? కొడాలి నాని రోజా కొడాలి నాని నిజం చెప్పాలంటే హీస్ జస్ట్ అన్ పప్పెట్ జగన్ కింద పప్పెట్ అంతే. రోజా రోజా ఏంటంటే ఆమె టెంపర్ హైపర్ తిట్ట ఎవరు తిట్టమంటే ఎవరు మనేస్తే వాళ్ళని తిడుతుంది అంతే. ఐటీఎల్లో ఏం మంచి జరగలేదు అంటారా ఏపీకి? 0.5% కూడా ఏం జరగలేదు 0.5% కూడా ఏం జరగలేదు. పవన్ జగన్ ఇద్దరులో ఎవరు ఫైర్? ఫైరా ఫైర్ అంటే పీకేనే. ఎవరు బెస్ట్ సీఎం? బెస్ట్ సీఎం అంటే మనం జగన్ చూసాం వర్స్ట్ బస్ పీకేనే చెప్పలేం ఎందుకంటే చూడలేదు కాబట్టి. థ్యాంక్ యూ బ్రో.